అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ క్రాంతి ఈరోజు మీ నేను మీకు వరిమిసెల్లి అంటే సేమియాతో దద్దోజును ఎంత సింపుల్గా చేయొచ్చో చూపిస్తానండి ఫస్ట్ ఒక బాండీలో వాటర్ తీసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వాటర్ దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా మరగనిద్దామండి మరిగిన తర్వాత సేమియాని ఇలా విడివిడిగా చేసి పోసేద్దాం పోసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ టెన్ మినిట్స్ మీకు తెలుస్తుంది ఇలా చేత్తో ప్రెస్ చేసి చూసినా లేకపోతే గరెడ్తో చూసినా కూడా సేమియా మెత్తగా అవ్వాలి అప్పుడు మీకు ఉడికినట్టు అర్థం బాగా సేమియాని తిప్పండి తిప్పిన తర్వాత సేమియా మీకు ఉడికిందని తెలిసినప్పుడు దాన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ సేమియాన్ని తీసుకెళ్ళి వాటర్ అంతా డ్రైన్ చేసేసి వెంటనే చన్నీలు వదలండి దీనివల్ల ఏంటంటే చన్నీళ్ళు వదిలితే సేమియా ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా బాగా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం దాని లోపల ఎంత క్వాంటిటీ సేమియా ఉందో దానికి మీకు ఎంత పెరుగు కావాలో చూసుకొని ఆ పెరుగంతా కలపండి ఇప్పుడు తాలింపుకి మనకి పచ్చిమిరపకాయలు అల్లము రెడీగా కోసి పెట్టుకోండి సేమ్ లైక్ దద్దోజనం తాలింపేనండి ఆయిల్ వేసి అన్ని పప్పులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మీకు కావాలంటే పీనట్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ టేస్ట్ మీ చాయిస్ అండి దాంతోపాటు మనం కట్ చేసిన వెల్లు అల్లం ముక్కలు పచ్చిమురకాయ ముక్కలు కూడా వేసి కరివేపాకు వేసి బాగా వేయించండి తాలింపు మీకు ఎర్రగా అయిన తర్వాత కొంచెం ఇంగవ కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు అంతా వేగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ముందుగా మనం పెట్టుకున్న దద్దోజనంలో మిక్స్ చేసేద్దామండి అంతే ఎంతో సింపుల్గా ఈజీగా మనకి దద్దోజనం చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేస్తే అంటే డైట్లో ఉండేవాళ్ళు రైస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు పార్టీస్లో కానీ ఇది చేస్తే చాలా బాగుంటుంది ప్రసాదాలకు కూడా సింపుల్ అండి ఈజీ ఒకసారి మీరు అంతా మిక్స్ చేసిన తర్వాత పైన కొంచెం మీ పెరుగు పుల్లగా లేకపోతే ఎక్కువ నిమ్మకాయ పిండుకోండి ఒకసారి పెరుగును కూడా చూసుకొని పెరుగు పుల్లగా ఉంటే ఒక చెక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది ఒకసారి మీ మీ టేస్ట్ ప్రకారం ఏదైనా సరే ఇది ఇలా చేయాలని అక్కడ రూల్ లేదండి వంటలో మీ టేస్ట్ ప్రకారం మీరు కొంచెం చేసుకోవచ్చు మార్పులు చేర్పులు అంతే ఎంతో రుచికరమైన దద్దోజనం సేమియాతో రెడీ అండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్